హాయ్ అండి, నమస్తే. అన్ని వంటిళ్ళకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పెసరపప్పుతో ఆవిరి కుడుము. దానికి ఏమేం కావాలో, ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. మనకి బియ్యం, పెసరపప్పు, రవ్వ కావాలండి. ఆ రెండింటిని కలిపి ఇలా రవ్వగా సూపర్ మార్కెట్లో అమ్ముతారు. అవి నేను 2 గ్లాసులు తీసుకున్నాను. వాటిలో ఇప్పుడు నీళ్లు వేసేసి అరగంట సేపు నానబెట్టుకుందామండి. ఇది పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం 1 గ్లాసు మినపప్పు నానబెట్టానండి నేను, దాన్ని మిక్సీ చేసేసుకుందాము. కొంచెం వాటర్ కూడా వేయకుండా కొద్దిగా బరగ్గా చేసేసుకుందామండి. ఇలాగా దీన్ని పక్కన పెట్టేసేద్దాము. ముందుగా మనం 1/2 గంట సేపు నానబెట్టాం కదండి పెసరపప్పు, బియ్యం, రవ్వ. దాన్ని శుభ్రంగా కడిగి ఇసుక ఏం లేకుండా గాలించుకొని వాటర్ వన్ చేసుకొని ఇలాగా 1 చుక్క కూడా వాటర్ ఉండకూడదండి. ఈ నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం, రవ్వలో మిక్సీ చేసుకున్న మినపప్పు వేసేద్దాము. 2 స్పూన్లు బెల్లం. మరీ ఎక్కువైతే బాగోదండి, బెల్లం లేకుండా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కొబ్బరి, తగినంత ఉప్పు వేసి దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం. బెల్లం కరిగే వరకు కలుపుకుందామండి. బెల్లం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసామా లేదా అన్నట్టుగా కొద్దిగానే వేయాలండి బెల్లం. ఈ పిండి అంతటిని మనం ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. కలుపుకున్న పిండిని 1-20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. మనము కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టాం కదండి, 20 నిమిషాల తర్వాత ఇలా పిండి కొంచెం ఊరుతుంది. ఊరితేనే ఆవిరి కుడుము బాగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం 1 పాన్ తీసుకొని అందులో వాటర్ వేసి దాని మీద ఇలాంటి ప్లేట్ పెట్టుకుందామండి. ఆ ప్లేట్ మీద ఇలా వైట్ క్లాత్ వేసి మనం కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, అది వేసేద్దాం. చూసారా ఎంత బాగా ఊరిందో పిండి, మెత్తగా నానిపోయిందన్నమాట. ఆవిరి కుడుము చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఆవిరి కుడుముని వేసేద్దాము. నేను 2 గంటలు వేసానండి. ఈ ఆవిరి కుడుము పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్ట్ అండి, హెల్దీ కూడా, ఆడపిల్లలకి ఇంకా చాలా మంచిది. ఇలా వేసుకున్న దాన్ని క్లాత్ తోటి, అదే క్లాత్ తోటి మనం క్లోజ్ చేసేద్దాము. ఫోర్ సైడ్స్న క్లోజ్ చేసేద్దామండి. క్లోజ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకుందాము. దాని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల వరకు ఉడికించేసుకుందామండి. ఉడికిపోయింది. ఆవిరి కుడుము వేసే ముందు క్లాత్ను కొంచెం తడుపుకుందామండి. దీన్ని ఇప్పుడు మనం నెమ్మదిగా తీసేద్దాము.
చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అండి, చాలా హెల్దీ కూడా. ఆవిరి మీద వండుకుంటున్నాం కదండి, ఆవిరి మీద వండుకున్నాయని చాలా హెల్దీ అండి. దీన్ని ఇప్పుడు మనం తీసి అరిటాక్లో సర్వ్ చేసేసుకుందాము. అరిటాక్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అరిటాకు ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎంత చక్కగా తయారు చేసేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా. ఈ పెసరపప్పు ఆవిరి కుడుములో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.